రాజకీయ ఘర్షణలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ వర్గీయులకు మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వర్గీయులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో ఎమ్మెల్యే వర్గీయులు గాయపడి చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిన అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ప్రభుత్వ అధికారులను కలిసి ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ పనులపై సమీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు గ్రామాల్లోనూ ప్రజలను కలిసేందుకు వెళుతున్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీలోని కొణిచేటి చేనేతపురిలో కాలనీవాసుల సమస్యలపై మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు సమావేశం ఏర్పాటు చేశారు. కాలనీ ఇళ్ల పట్టాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉంచుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశం ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో గాయపడ్డ బాధితులు ఏరియా వైద్యశాలలో చేరారు. తమను అకారణంగా బయటి నుండి వచ్చిన వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని చెబుతున్నారు. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు విలేకరులతో మాట్లాడుతూ తాము ఎవరిని కొట్టలేదని, తమ అనుచరులను దూషించడంతో చిన్నపాటి తోపులాట చోటు చేసుకుందని పేర్కొన్నారు. బాధితులు మాత్రం తమను పాలేటి రామారావు వర్గీయులు ఎనప రాడ్లతో దాడి చేసి కొట్టారని చెబుతున్నారు. బూడిద వరహాలరావు, మేము కొడిచేడి వేటపాలెం కొడిచేడి చేనేతపురిలో ఉంటాము. నిన్న రాత్రి పాలేటి రామారావు గారు వాళ్ళ అనుచరులను తీసుకొని మీటింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి వచ్చారు. సరే మేము ఏ ఊరు మేము ఆ మంచి తరఫున ఉంటాం కాబట్టి మేము ఏమి మాట్లాడలేదు సార్. వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడిగితే ఆ మంచి గారికి ఫోన్ చేశారు, ఏం సార్ ఇలా వస్తున్నారంటే వస్తే రానిందమ్మా వాళ్ళ మీటింగ్ వాళ్ళది మా మందే ఉంటున్నారు. సరే సార్ అని చెప్పి మేము ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం. నైట్ పని నుంచి ఇంటికి వచ్చాము, ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటాం. ఊళ్ళో కుర్రోళ్ళందరూ ఒక 10 మంది ఉంటాము, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. అలా కూర్చొని ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి, వాళ్ళ అనుచరుల్ని ఎక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి వాళ్ళు మా మీద రూపాయలు చేస్తున్నారు. ఎవరు మమ్మల్ని ఇక్కడ కాలనీలో ఆపేది అది ఇది అని మేము మాలో ఒక పెద్ద ఆయన 35 అలా ఉన్నాయి పెద్ద ఆయన ఒక ఆయన వెళ్ళి మిమ్మల్ని అసలు ఎవరు ఆపారు తమ్ముడు, ఎందుకు నువ్వు అలా నోరు పారేసుకుంటున్నావు, బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కొంచెం ఆయన కొంచెం గట్టిగా మాట్లాడారు. మాట్లాడితే మీరు మమ్మల్ని ఆపుతారని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత కూడా కొంచెం ర్యాష్గా రియల్ లైటు మా కాలంలో రియల్ లైటు వాళ్ళ వాళ్ళు వేయటం అలా చేశారు. సరే అని వదిలేసాము మేము మా పనికి మేము వెళ్ళిపోయాం పోతున్నాయి. వాళ్ళు ఉదయాన్నే మీటింగ్ పెట్టుకున్నారు అన్న, అది మాకైతే కరెక్ట్గా తెలియదు. మీటింగ్ పెట్టుకున్నదంటే మేము ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము మీటింగ్ పెడితే ఎందుకు రారు మా మీటింగ్ అని చెప్పేసి కుర్రోళ్ళు నిన్న మాట్లాడిన కుర్రోళ్ళు ఉంటారు కదా, నిన్న మాట్లాడిన కుర్రోళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళు 10 మందిని వచ్చేసారు. ఈయన పాలేటి రామారావు గారు, నాగార్జున రెడ్డి వీళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి కర్రలు రాట్లు ఒకళ్ళు ఇద్దరు చేతులు ఖర్చులు చూసి అది చూసి మీదకు వచ్చేసి రాత్రి వీడు ఉన్నాడు వాడు ఉన్నాడని ఒకళ్ళు చెప్పకుంటే వాళ్ళు వచ్చి మీద పడి కొట్టేయడం. శోభారావు, మేము చేనేతపురిలో ఉంటున్నాము. 10 మంది 70 మంది కలిసి ఒక అబ్బాయిని కొట్టారు. ఎందుకు మా బావని ఎందుకో తెలీదు, అటు ఇటు మొత్తం మాత్రం గెళ్ళేసి మరీ కొట్టారు. రెండో మనిషి పాతానికి లేదు, మూడో మనిషి లేదు, పరుగులు తీసి అమ్మడు పడి కొట్టాడు. శశి అబ్బాయిని మాత్రం, శశి అనే అబ్బాయిని మాత్రం అక్కడ నిలబడి దబ్బా దబ్బా కాళ్ళ పెట్టి కొట్టాడు. ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి వెళ్ళిపోయాడు. ఒకడు మాత్రం పసుపు సొక్క తీసుకొని ఉన్నాడు, పెద్ద కర్ర తీసుకొని ఉన్నాడు. ఆయన మాత్రం చూశాడు.